हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक एपी की संबंधी डिप्लोमा इन अग्रिकल्चर नोटिफिकेशन अच्छे रिलीजन दाखी एला अल्लाई दादी वीडियो क्लारी अच्छे गमनदा मेन वीडियो वेटपड़ी असल डिप्लोमा इन अग्रिकल्चर अंटी एवर रास्तार दा तो मन कोई दाखिल अल्लाई नोटिफिकेशन फीज एंत पे चयन वे सैट अप्लाई चेयर स्टेप बै स्टेप क्लारी वीडियो एक्सप्लेन चयबोना वीडियो केयरफुल चूस अप्लिकेशन ओन ऐसी अप्लाई चेसुकोवच्चु अंत क्लारिटी नेनैते चेप्पबोतुन्ना काबट्टी वीडियो अनेदी इंट्रेस्टिंग यूजफुल गा उंटदी पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडी। इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे इप्पटिवरकु मन तेलुगु एडुकेशन टिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टापिक लोकि वच्चेसिनट्लयिते मेन गा चाला मंदिकि ओक डौट उंटदी, इक्कड पॉलिसी सेट अनि पेट्टारु दांतो पाटु अग्रिकल्चर अनि पेट्टारु, एंटि ई कन्फ्यूजन अनि चाला मंदिकि अयिते उंटदी। ओक చిన్నగా మనం క్లారిటీ అయితే తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 10th తర్వాత మీరు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళొచ్చు, దాంతో పాటు అగ్రికల్చర్ సైడ్ కూడా వెళ్ళాలనుకుంటారు కదా, అలా అగ్రికల్చర్ సైడ్ ఎవరైతే 10th తర్వాత వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళదే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని మనకైతే పిలుస్తారన్నమాట. అట్లా దీనికి కూడా ఒక సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అది మనకు పాలిసెట్ కిందకే వస్తుంది. అంటే దీన్ని మెయిన్గా ఏమంటారంటే అగ్రి పాలిసెట్ అని పిలుస్తారన్నమాట. 10th తర్వాత ఎవరైతే అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి అగ్రి కాలేజెస్లో ఏవైతే ఉంటాయో అందులో సీట్ అనేది తెచ్చుకుంటారు. ఇక్కడ మీరు రాసే ఎగ్జామే అగ్రి పాలిసెట్ అని మనకైతే పిలుస్తారు. దీన్నే మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తారు. ఒక క్లారిటీ వచ్చేసింది కదా, మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఒక్కసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు పేపర్ నోటిఫికేషన్ అనమాట, మేబీ క్లియర్గా అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి నిన్ననే మనకు స్టార్ట్ అయితే అయ్యాయి, అంటే నిన్న అయితే అయ్యాయి, బట్ ఇవాళ మార్నింగ్ అయితే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి నిన్న స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క జూన్ 1st అనేది అప్లికేషన్స్ మనకు ఎండింగ్ డేట్ అనమాట. అంటే ఇంకా అది లాస్ట్ డేట్. ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు జూలై 1st ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి ఫీజు ఎంత పే చేయాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి, ఇక రిమైనింగ్ వాళ్ళు 600 రూపీస్ అయితే ఫీజు అనేది పే చేయాలి. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా, మరి వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలన్నది క్లారిటీగా గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మనకు వెబ్సైట్ అనమాట, ఇది కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మెయిన్గా మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి, ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి మీరు అప్లై అనేది చేస్తారు. ఇక్కడ ఫస్ట్ థిరియాటికల్గా చూద్దాం. అంటే ఇక్కడ మీరు 1st స్టెప్లో ఈ యొక్క ఫీజు అనేది పేమెంట్ చేస్తారు, ఆ తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది, దాన్ని మీరు తీసుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారనమాట. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఒక నెంబర్ వస్తుంది, ఆ తర్వాత అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఇంకా అంతటితో ప్రాసెస్ అనేది అయిపోయినట్టే. ఇక్కడ మరి ఒక్కొక్క స్టెప్లో ఎంటర్ అయ్యే కొద్దీ ఏ విధంగా ఉంటుందన్న తెలుసుకోవాలంటే అది చాలా ఇంపార్టెంట్ కదా, అది ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ పైన అయితే గమనిద్దాం. ఇది మెయిన్గా మనకు యూజర్ మాన్యువల్ అనమాట. ఇక్కడ మీరు ఏదైతే చూసారు ఇందాక వెబ్సైట్లో అదే ఉంటుంది. నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మీరు 1st స్టెప్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు 1st స్టెప్లో మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే కనబడిస్తాయి. ఇక్కడ మీరు ఎక్కడ ఎస్ఎస్సీనా లేదంటే సిబిఎస్సీనా అవి అడుగుతారు, అవి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అంటే ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, మీ యొక్క నేమ్ ఏంటి, ఆ తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోమంటారు, అంటే డే మంత్ ఇయర్, ఆ తర్వాత మనకు మీ యొక్క మొబైల్ నెంబర్, ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎవరిది ఇచ్చారని అడుగుతారు, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమి ఉంటే అడుగుతారు, ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ రిలేటెడ్గానే మీకు ఫీజు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించి మీరు పేమెంట్ ఎట్లా చేద్దామనుకుంటున్నారు, మ్యాక్సిమం డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేయడానికి అయితే వెళ్తారు. ఆ తర్వాత అక్కడ క్లిక్ చేయగానే మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు, మీరు అనేది పేమెంట్ అనేది చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇట్లా ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని ఒక టైం ఉంటుంది, ఆ తర్వాత మనకు ఏఎన్జిఆర్యు ట్రాన్సాక్షన్ ఐడి అని రెండు ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మెయిన్గా అలానే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ తర్వాత యాజువల్గా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, స్టెప్ 2, నెక్స్ట్ మీరు దాని మీద అయితే క్లిక్ చేసి మీ పేమెంట్ సక్సెస్ అయిందా కాలేదా అనేది చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా 3 మీద క్లిక్ చేస్తారు. 3 మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఫర్దర్ ప్రాసెస్కి అనేది వెళ్ళిపోతారు. ఆ ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇక్కడ 3 అనేది మీరు క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ ఫైల్ చేయడానికి వెళ్తారు. అంతకంటే ముందుగా మీరు పేమెంట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ పేమెంట్ ఐడి ఉంటుంది కదా, రెఫరెన్స్ ఐడి, అది ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని
ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. ఇక రిమైనింగ్ ఏవైతే జెండర్ కావచ్చు, మీ ఫాదర్ని, మీ మదర్ని, మీకు ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, దాంతోపాటు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, దాని రిలేటెడ్గా మనకు మీ యొక్క మీకు లోకల్ రీజన్ అంటే మీరు ఎక్కడ చదివారు టెన్త్ అంటే మెయిన్ మీ లోకల్ ఏదానికి ఎందుకు వస్తుంది అవన్నీ ఎంటర్ చేయమంటారు. ఆ తర్వాత మనకి యాజువల్గా మీ ఆధార్ నెంబరు, మీకు స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉన్నాయా, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయని మనం అడుగుతారు. ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఆ తర్వాత మీ యొక్క ఏదైతే నేటివ్ డిస్ట్రిక్ట్ ఉంటుందో అది కూడా సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్లీ మీరు ఫస్ట్ ఇన్కేస్ ఎగ్జామ్ పెడతారు కదా, అందులో మీరు ఫస్ట్ ఏ సెంటర్గా పెట్టుకుంటారు అంటే ఏ ఊర్లో మీరు సెంటర్ పెట్టుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, దాంతోపాటు థర్డ్ ప్రిఫరెన్స్, ఈ 3 ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తారనమాట. అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక్కడ మీరు మీ ఫోటో అప్లోడ్ చేస్తారు, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొసీడ్ టు సబ్మిట్ అని మనకైతే ఉంది కదా, ఇక్కడ మనకు ఫ్రీజ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తారు. అలా ఫైల్ చేసిన వెంటనే మీకు ఇట్లానే చూపిస్తుంది అనమాట, మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. అంటే ఇది రెఫరెన్స్ నెంబర్ అన్నా అనుకోవచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నా అనుకోవచ్చు, ఇట్లాంటిది ఒక నెంబర్ వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్షాట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇంకా ఆటోమేటిక్గా ఫోర్త్ స్టెప్ ఉంటుంది కదా మనకు, ప్రింట్ అప్లికేషన్ అని, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని, దాని మీద క్లిక్ చేయగానే సేమ్ మీరు యాజువల్గా ముందు ఏవైతే ఎంటర్ చేసి అవే డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు. ఒకటి ఫస్ట్లో పేమెంట్ చేసిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఆ తర్వాత మీ 10th క్లాస్ ఆల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్, ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ ఇది కాదు మనకు ఫోర్త్ స్టెప్ అంటే ప్రొసీడ్ టు ఫిల్ అనే అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ అయితే చూపిస్తున్నారు, బట్ అక్కడైతే ఉండదు, జస్ట్ వ్యూ అప్లికేషన్ అని మనకు అక్కడ వెబ్సైట్లో అయితే చూపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇట్లా మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకుంటారు. దీన్ని మీరు ప్రింట్అవుట్ కనుక తీసుకున్నారు అంటే ఇంకా మీకు అప్లై అనేది చేసినట్టే. ఫర్దర్గా మనకు హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి మీరు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ 2 తీసుకొని ఏదైతే మనకు జులై 1 ఎగ్జామ్ జరగబోతుందో ఆ యొక్క ఎగ్జామ్కి మీరు అనేది అటెండ్ అనేది అవుతారు. అంతటితో ఇంకా ఫర్దర్గా జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్ అవన్నీ సపరేట్ వేరే అయితే ఉంటాయి. బట్ ఈ విధంగా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏదైతే ఆ లింక్ ఉందో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అయిన వెబ్సైట్ మీకు కూడా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనము ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఎలా అప్లై చేయాలన్నది తెలుసు అనుకుంటున్నా, బట్ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎవ్వరూ కూడా ఫోన్లో అప్లై చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఫోటో అప్లోడ్ చేయడం కానీ మన సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కానీ ఇవి కొంచెం వరకు కష్టమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు నెట్ సెంటర్ కానీ లేదంటే మీకు పర్సనల్గా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే వాటి ద్వారా అప్లై చేయడానికి ట్రై చేయండి. మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీరు ఏదైతే పేమెంట్కి యూజ్ చేస్తారో, డెబిట్ కార్డ్ కానీ ఏదైనా ఫర్దర్గా ఏదైనా పేమెంట్కి యూజ్ చేస్తారు కదా, అలాంటి టైంలో మీ యొక్క పర్సనల్ ఏటీఎం కార్డ్స్ కానీ లేదంటే మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళవే యూజ్ చేయండి. నెట్ సెంటర్ వాళ్ళవి యూజ్ చేయకండి. ఎందుకంటే ఇన్కేస్ ఏమన్నా మనీ కట్ అయ్యి రీఫండ్ ఇష్యూస్ ఉన్నా అవి మీ అకౌంట్లకే పడతాయి, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.